నమస్తే విశా మేడం. నమస్తే ఉషా. ఇప్పుడున్న వాళ్ళు అయితే నేను చాలా తక్కువనే చూసానని చెప్తాను. బట్ మా మమ్మీ వాళ్ళ జనరేషన్ చూసుకున్నా, మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ చూసుకున్నా మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు మేడం. అంటే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కానివ్వండి, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానివ్వండి, ఆ ఎదుర్కొనే దాంట్లో వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించుకునే దాంట్లో మనం చూస్తే వాళ్ళకు ఒక క్లారిటీ అండ్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండడం అనేది వాళ్ళ బ్లడ్లోనే ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ని చూసుకున్న వాళ్ళని చూసుకున్న వాళ్ళే కదా మాకు ఎక్కువ ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. మేమే చాలా సెన్సిటివ్గా ఉంటూ ఉంటాం, బట్ మెంటల్లీ స్ట్రాంగ్ అయితే వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం మాకు తక్కువేమో అనిపిస్తూ ఉంటుంది. మీ దగ్గర నేను చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో నాలా చాలామంది ఉంటారు స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కొత్తగా కెరీర్ని స్టార్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, మీ ఎపిసోడ్స్ వాళ్ళకి చాలా పర్సనల్గా యూజ్ అవుతాయి. కౌన్సిలింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా నేను చెప్తుంది ఏంటంటే, ఒక్క ఎపిసోడ్ విజయ పెద్దన మాటని చూడడం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. సో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అన్న ఏ విధంగా, అసలు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క లక్షణాలు అసలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అంటారు మేడం? నువ్వు అంటే ఇంట్రొడక్షన్లో చాలా చెప్పావు ఉషా. అంటే ఏంటి వెనకటి వాళ్ళు అని, వాళ్ళు ఏంటంటే కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళకి మానసికంగా వాళ్ళు చాలా బలంగా ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్, ఇన్ని పనికిమాలిన ఆలోచనలు లేవు. అప్పుడు ఏంటంటే తెల్లారు లేస్తే మగాళ్ళైతే ఎట్లా పనిచేసి పొలంకి వెళ్ళో, లేకపోతే వాళ్ళు ఏ పని చేస్తే అది చేసి సంపాదించి తీసుకురావాలా అనేది, ఇంట్లో ఆడవాళ్ళైతే పనులన్నీ ఎలా చక్కబెట్టుకుని పిల్లలకి వంట చేసి పెట్టుకుని భర్తకి పాలేర్లకి పొలం పనుల్లో ఎట్లా హెల్ప్ చేయాలి. సో ఏంటంటే వాళ్ళకి రోజు మొత్తం మైండ్ అంటే ఎంగేజ్డ్గా యాక్టివ్గా వేరేది ఆలోచించడానికి తీరిక ఉండేది కాదు. సో వాళ్ళు ఏంటంటే ఫుల్లీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండి, సో ఏంటంటే ఏదన్నా సమస్య వచ్చినా దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనే దాని మీద వాళ్ళకి నువ్వు అన్నట్టు క్లారిటీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కంఫర్ట్స్, కన్ఫ్యూజన్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. స్లోగా అండ్ ఈజీగా కావాలనుకునే తత్వం మెయిన్. సో ఏది కష్టపడకుండా వచ్చేయాలి, అది ఏదైనా సరే, చదువైనా సరే, డబ్బు అయినా సరే, ఏదైనా సరే, వస్తువులైనా సరే వచ్చేయాలి అనేది, అంటే దాని విలువ తెలియట్లేదు ఎట్లా వస్తుంది అన్నది. ఇకపోతే నువ్వు అన్నట్టు మెంటలీ స్ట్రాంగ్ వాళ్ళకి ఏంటంటే నువ్వే చెప్పావు సగం, క్లారిటీ ఉంటుంది ఎందుకు చేస్తున్నారు, ఏ పని అయినా ఎలా చేస్తున్నారు అనేది. సో అసలు క్లారిటీ ఉన్నప్పుడు అసలు సగం ఇబ్బంది ఉండదు. అర్థమైందా? సో వాళ్ళు ఏదైనా సరే క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ చేయగలుగుతారు. ఒకవేళ ఒక బిజినెస్లో కానీ ఏదన్నా ఉన్నా కానీ, అసలు ఒక పని అది ఏదైనా సరే, బిజినెస్సే అని కాదు. సో అవసరమైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయగల ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది. సో అలా అని అర్థం పర్థం లేని రిస్క్ చేయరు. అందుకే నేను అన్నాను క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేస్తారు. అట్లాగే ఏదన్నా ఒక విషయం ఇక మన వల్ల కాదు, ఇది ఇట్లా కాదు అని, లేకపోతే ఏదన్నా ఒక రిలేషన్షిప్లో ఫెయిల్యూర్ కానీ లవ్లో కానీ ఏదన్నా ఉన్నప్పుడు కూడా దానికి ఒక అవగాహన ఉండి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వగలరు. అంటే అందులో కష్ట సుఖాలు అదేంటి ఇలా అయ్యి ఆలోచించుకుని దాని నుంచి బయటకు వచ్చి ఆ మూవ్ ఆన్ అవ్వగలరు, అక్కడే డేలా పడిపోకుండా. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించగలరు, కొంచెం ఎమోషనల్గా, అన్నీ మిక్స్డ్ ఉంటాయి. ఒకటే దానిలో ఒకే భావోద్వేగంలో ఒకే ఎమోషన్లో స్టక్ అయిపోకుండా అన్ని వైపుల నుంచి ఆలోచించగలిగి మూవ్ ఆన్ అవ్వగలిగే లక్షణం ఉంటుంది వాళ్ళల్లో. అట్లాగే ఏదన్నా కావాలన్నా చెప్పగలగటం, మాట్లాడగలగటం, భయపడకుండా వాళ్ళకి కావాల్సింది చేయించుకోగలగటం, అడగటం, అట్లాగే ఎవరికన్నా అవసరం అయితే చేయటం అనేది కూడా వీళ్ళకి క్లియర్ కట్గా ఒక అవగాహన ఉంటుంది. ఏది అడగొచ్చు, ఎంతవరకు మాట్లాడచ్చు, అట్లాగే ఏదన్నా సహాయం కూడా ఎంతవరకు మనం తీసుకోవచ్చు, మనకి చేతగాని దాన్ని ఎట్లా నేర్చుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు మెంటలీ స్ట్రాంగ్ వాళ్ళు. అట్లాగే ఎక్కడ నో చెప్పాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు చాలా అందంగా కమ్యూనికేట్ చేయగలరు నో చెప్పటాన్ని కూడా.
ఎందుకంటే ఎక్కడ ఫీల్ అవటం అసలు అదేంటి ఆ కిరికిరి ఆలోచనలో, ఇప్పుడు చెప్తే ఏమనుకుంటారో, నేను చేయదంటే చేయలేనంటే ఏమనుకుంటారో, లే బాగుండదేమో, లేకపోతే మళ్ళీ రేపు, ఇట్లా ఇట్లాంటి నస ఉండదు వాళ్ళ మైండ్లో. సో వాళ్ళకు ఒక ఆ క్లారిటీ ఉంటుంది. సో నో కూడా చెప్పగలరు, అలాగే ఎస్ కూడా చెప్పగలరు, అలాగే వాళ్ళకి అవసరమైన దాన్ని మన నుంచి కూడా రాబట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఎవరి దగ్గర నుంచి ఏ ఇన్పుట్స్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకు ఒక ప్రాపర్ ఐడియా ఉంటుంది. అట్లాగే ఇంకొక అసలు ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఈ మానసికంగా బలంగా మెంటలీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు చేంజ్ని ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటారు. అంటే మారటానికి, అంటే ఇప్పుడు మనకి ఇది సరిపోదు, ఈ విధంగా మనం మారాలి, లేకపోతే ఇవి కొత్తవి మనం తెచ్చుకోవాలి, మన దేంట్లోకైనా సరే, పర్సనాలిటీలోకైనా, ఫ్యామిలీలోకైనా, లేకపోతే బిజినెస్లోకైనా సరే, మన వే ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్లోకైనా సరే, కావాల్సిన మార్పులు చేర్పులు చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉంటారు. ఆ మార్పు చేసుకోగలగటానికి రెడీగా ఉంటారు, విచ్ ఇస్ వెరీ అంటే ఫండమెంటల్ క్వాలిటీ ఆఫ్ ఎ మెంటలీ స్ట్రాంగ్ పర్సన్. చేంజ్ అవ్వటానికి వీలుగా దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్తో ఉండగలగాలి. అది వాళ్ళు క్లియర్గా ఉంటారు. అట్లాగే ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంతవరకు ఏది అనేది ఒక క్లారిటీతో ఉండి, వాళ్ళు అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా తమ పనులు తాము ఎట్లా సాధించుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళకు ఒక క్లియర్ కట్ అవగాహన ఉంటుంది, ఆ మెంటలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి. అట్లాగే ఏదన్నా సరే ఆటుపోట్లు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలమనే నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి. ఏదైనా సరే నేను చూసుకోగలను, చేసుకోగలను అనే ఒక భరోసా నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళన్నీ ఏది చేసినా ఒక ప్రాపర్ ఐడియాతో అవగాహనతో చేయటానికి ట్రై చేస్తారు. ఏదో ఇంపల్సివ్గా గుడ్డిగా వీళ్ళు చెప్పారనేదో అని అది అనిపించిందనో ఇది అనిపించిందనో కాకుండా చేసే పని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి చేయగలుగుతారు. అట్లాగే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎవరో చెప్పిన దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటాలు అట్లా ఉండవు. అసలు నాకేంటి కావాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన, క్లారిటీ బాగా ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెంగ్స్ మీద, వాళ్ళ వీక్నెస్ మీద, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళు ఏది బాగా చేయగలరు, ఎందులో అయితే నేను రాణించగలను, ఏ పనిలో అయితే నేను సక్సెస్ అవుతాను, ఏది నాకు సెట్ అవుతుంది, ఇలాంటివి ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, వాళ్ళని వాళ్ళు బాగా అంచనా వేసుకోగలరు. సో మెంటలీ స్ట్రాంగ్ పీపుల్. అట్లాగే ఏదన్నా వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే కూడా దాని నుంచి ఎట్లా బయటపడాలో కూడా వాళ్ళకి అంతే బాగా తెలుసు. బాధపడతారు ఎవరైనా, మెంటలీ స్ట్రాంగ్ అయినా వీక్ అయినా బాధ అనేది కొంచెం ఉంటుంది. కానీ దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, అందులోంచి మళ్ళా పైకి లేచే బంతిలాగా ఎలా పైకి రావాలి అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు, క్లారిటీ. సో కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది మేడం, అబ్బా ఎంత స్ట్రాంగ్ అసలు మెంటల్లీ వీళ్ళు, అది బిజినెస్ లాస్ రానివ్వండి, ఫ్యామిలీలో ఎవరినైనా కోల్పోయినా కానివ్వండి, మోసాలు జరిగినా కానివ్వండి, ఎప్పుడూ మళ్ళీ ఒక స్టెప్ ముందుకే ఉంటారు తప్ప బ్యాక్ స్టెప్ అయితే వాళ్ళది మనం చూడం. అలాంటప్పుడు అనిపిస్తుంది ఉంటే వీళ్ళ ఉండాలి, దేన్నైనా ఎదుర్కొనేలా అనుకుంటూ ఉంటామే తప్ప కొంచెం ముందుకెళ్ళడానికి అప్పటికి ఇంకా తొక్కిసలాడుతూనే ఉంటూ ఉంటాం. అంటే ఈ మెంటలీ స్ట్రాంగ్ వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పినవి జరిగితే మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోగలుగుతారు. అవును, ఇప్పుడు బిజినెస్లో లాస్ వచ్చినా, ఎవరన్నా మోసం చేసినా, ఇవన్నీ వాళ్ళు టక్కున నేర్చుకుంటారు, మళ్ళీ రిపీట్ చేయరు, ఆ అవకాశం మళ్ళా ఇవ్వరు. సో ఒకసారి బోల్తా పడిన చోట మళ్ళా బోల్తా పడకుండా ఉండటానికి ఏమేం కావాలో అవన్నీ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే బికాస్ దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్. తప్పులు అనేవి అందరికీ జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు, అది బిజినెస్లో ఏంటి, ఫ్యామిలీలో ఏంటి, మనం ఏదో అనుకుని చేస్తామో అది ఇంకేదో అవుతుంది, అదే జీవితం అంటే. బట్ దాని నుంచి పాఠం నేర్చుకుని మళ్ళీ అదే మిస్టేక్ చేయకుండా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు తెలివైన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. మేడం, ఇలా చాలామంది మెంటల్లీ స్ట్రాంగ్ మేము అవ్వాలనుకుంటున్నాము, సో మాకు క్వాలిటీస్ని మేము ఎలా ముందు, ఎలాంటి క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకోవాలి, మాలో మైనసెస్ ఏంటి, మాలో ప్లస్లు ఏంటి కూడా కొన్నిసార్లు మాకు మేము తెలుసుకోలేకపోతున్నాం అని అంటుంటారు. అలాంటి వారికి పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే అసలు ఏ విధంగా తీసుకుంటారు? పర్సనల్ కౌన్సిలింగ్ అసలు ఆల్రెడీ నడుస్తుంది ఉషా.
అసలు ఇలాంటి వాళ్ళకి ఒక అంటే ఇట్లా మైండ్ సెట్ మీద కానీ ఒక దాని మీద అసలు ఒక ప్రోగ్రామ్ చేయాలని కూడా ఉంది నాకు. ఎందుకంటే చాలామంది యూత్ కూడా నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు ఇట్లా, సో మైండ్ సెట్ మీద కావాలి మాకు అనేది కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఆలోచిద్దాం, ఎప్పుడు కుదిరితే అప్పుడు త్వరలో ఏదన్నా మనం చేయగలమేమో యూత్తో అనేది చూద్దాం, వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ పెద్దన మేడంతో పర్సనల్గా కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా, లేకపోతే మీ కాలేజ్ నుంచి కానివ్వండి, మీ స్కూల్ నుంచి కానివ్వండి, మీ స్టూడెంట్స్కి మైండ్ సెట్ పైన ఏదైనా క్లాస్ ఇప్పించాలి అనుకున్నా, మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.